నమస్తే, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నూతన మద్యం పాలసీలో 10% కళ్ళకీత కార్మికులకు దుకాణాలు కేటాయిస్తాం. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సీఎం చంద్రబాబు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టీకరణ. అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణేష్ను నిమజ్జనం. జనసంద్రంగా మారిన హైదరాబాద్ నగరం. వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ సీఈఓ రజనీష్ కర్ణాటక్. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా కళ్ళకీత కార్మికులకు 10% దుకాణాలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబు మంత్రి ఉపసంఘంతో సమావేశమయ్యారు. కొత్త మద్యం విధానంపై తమ అభిప్రాయాన్ని మంత్రివర్గం ఉపసంఘం సీఎంకు వివరించింది. వివిధ రాష్ట్రాలలో అనుసరిస్తున్న మద్యం విధానాలను కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేసిందని మంత్రులు కోళ్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అత్యంత పెద్ద లిక్కర్ సిండికేట్ జగన్ మాత్రమేనని ఆరోపించారు. నూతన మద్యం విధానంలో జిల్లా కలెక్టర్లు దుకాణాలను లాటరీల ద్వారా కేటాయిస్తారని స్పష్టం చేశారు. మద్యంపై పన్నులను కూడా సవరిస్తామన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధిత ప్రభావిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కంపెనీ ప్రతినిధులతో కలిసి సహాయక చర్యలు చేపడతామన్నారు. చుట్టుప్రక్కల 7 గ్రామాల ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. 2020లో జరిగిన దుర్ఘటన నేపథ్యాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్ఘటన జరిగిన సమయంలో 12 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినప్పటికీ తర్వాత కాలంలో వారి ఆలనాపాలన చూసిన నాథుడే కరువయ్యాడని చెప్పారు. యాజమాన్యం చెప్పిన దాని ప్రకారం మొదటి దశలో 60 కోట్ల పరిహారం చెల్లిస్తామని, రెండో దశలో మరో 60 కోట్లతో అభివృద్ది పనులు చేపడతామని ఎంపీ వివరించారు. బాధిత కుటుంబాలకు రెండు దశల్లో ఆర్థిక చేయూతను అందజేస్తామని ఎల్జీ పాలిమర్స్ కమ్యూనికేషన్ హెడ్ పాల్ తెలిపారు. పర్యావరణ హితంగా అభివృద్ది పనులు చేపడతామన్నారు. ఆ ప్రాంత ప్రజలకు మంచి జరిగేలా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే ఘనబాబు కోరారు. 7 గ్రామాలు, 6,121 కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వల్ల జరిగిన సంఘటన గురించి ఈ మధ్యలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆ బాధితులందరికీ కూడా ఎక్స్గ్రేషన్ అందజేస్తామని ముందుకు రావడం జరిగింది. దాని మేరక ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సాయంతో పాటు అదనంగా ఈ సాయం అనేది వాళ్ళు అందచేయడం జరిగింది. ఈ సాయం ఒక వన్ టైం పేమెంట్గా వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు. అంతేకాకుండా పేమెంట్గా వాళ్ళు సివియర్ కండిషన్తో హాస్పిటలైజ్ అయ్యారు. ఒక 20,000 మంది ఇంపాక్ట్ అయ్యారనేది అసెస్మెంట్. దాని మీద ఒక హైకమిటీ ఉండింది, రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మా ప్రభుత్వం కూడా లేదు. సో అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారింది. మారిన తర్వాత ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన గ్రూప్ కంపెనీ ఎల్జీ కెమ్ ఏదైతే కొరియా నుంచి ఉన్నారో, వాళ్ళ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మన సమాజంలో మనం ఏదో ఒకటి చేద్దాము ఎల్జీ పాలిమర్స్ తరపు నుంచి. ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు 120 కోట్లు మేము ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా ఈ గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ప్రభావితం అయ్యారో, మేము 2 విడతల్లో, ఫస్ట్ విడత 60 కోట్లు అనేది వెంటనే ఈ యొక్క డిస్బర్స్మెంట్ రూపంలో చేద్దామని ఎక్స్గ్రెస్ రూపంలో, మిగతా 60 కోట్లతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ దానివల్ల ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య సమస్యల కోసం, విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం రకరకాల
ఆలోచన ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈ రెండో విడత కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించే ఇప్పుడు పవన్ గారు వచ్చి చెప్పారు. అండ్ మేము వీళ్ళతో మాట్లాడేది ఏంటంటే, ఆ కంపెనీ ఆల్పడం వల్ల ఉద్యోగాలు కూడా పోయినాయి, అండ్ వాళ్ళ భవిష్యత్తు కూడా ఏంటి అనేది ఒక ప్రభుత్వం తరపు నుంచి కూడా మేము ఆలోచిస్తున్నాము. ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీక్ అనగానే లోపాల తర్వాత ఈ సంఘటన, ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెను సవాలు, అయితే కోవిడ్ సమయంలో ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులకు గురి చేసింది ప్రజలకి. కోటి రూపాయల కాంపెన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరూ కూడా సంతృప్తిగా లేని కారణంగా, మనం తర్వాత మనం చూసాం, ఒక క్లారిటీ లేకపోవటం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్గా ఉన్నాం మీరు అందరూ రండి మళ్ళీ గ్రామాలకు అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపిచ్చి, అంటే ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని, గ్రౌండ్ లెవెల్లో వాటర్ పొల్యూట్ అయిందని, అయితే ఎయిర్ పొల్యూట్ అయిందని, ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ కొన్ని హై లెవెల్ కమిటీ కూడా ఏవైతే ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ఇన్సిడెంట్ 2020 తర్వాత మధురవాడ మిథులాపురి ఉడా కాలనీ ప్రధాన రహదారిలో ఒక ఫుడ్ కోర్టులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మరుగుతున్న నూనె నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా దగ్ధమైపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. విశాఖ సాగర్ తీరంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాము అనే వ్యక్తిని సినిమా తరహాలో వెంటాడి వేటాడి దుండగులు హతమార్చారు. మృతుడి శరీరంపై 18 వరకు కత్తిపోట్లు ఉన్నాయి. వినాయక ఊరేగింపులో పక్కా స్కెచ్ లో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య సాగర గర్భంలో నిమజ్జనమయ్యారు. ఆ క్రతువు చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. దీంతో హైదరాబాద్ నగర నడిపోటున సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ జయ జయ ధ్వానాలు మారుమ్రోగాయి. భక్తజనం చూస్తుండగానే కనురెప్పపాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ తనయుడు చేరుకున్నాడు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్లో వివిధ రూపాల్లో పూజలు అందుకుంటున్న గణేశుడు ఈసారి 70 అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోని ఎత్తైన మట్టి గణపతిగా రికార్డుకెక్కాడు. వ్యాపారంతో పాటు సామాజిక సేవలో కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ రజనీష్ కర్ణాటక్ అన్నారు. విశాఖ జగదాంబ సెంటర్లోని బీఓఐ జోనల్ కార్యాలయంలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్టమర్ మీట్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా ఉన్న కేజీహెచ్ కు బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ జోనల్ కార్యాలయం నుంచి
17.50 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్ సిఎస్ఆర్ యాక్టివిటీలో అందజేశారు. జగదాంబ సెంటర్లోని బీఓఐ జోనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ రజనీష్ కర్ణాటక్ చేతుల మీదుగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్కు చెక్కును అందజేశారు. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 7 లక్షల విలువైన వాహనాన్ని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ అండ్ సిఇఓ జోనల్ కార్యాలయాన్ని విజిట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తమ వ్యాపార లావాదేవీలను మరింతగా విస్తరించనున్నామని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సిఇఓ రజనీష్ కర్ణాటక్ అన్నారు. ఇటీవలే తిరుపతి, పార్వతీపురంలో బ్రాంచ్లు ఓపెన్ చేశామని, మరో 6 బ్రాంచ్లు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఆదరణ లభిస్తుందన్నారు. 23,000 కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు చిరు వ్యాపారులకు అందజేస్తూనే బంగారంపై రుణాన్ని అధికంగా ఇస్తున్నట్టు తెలిపారు. 150 బ్రాంచ్లు, 260 ఏటీఎంలతో బ్యాంక్ పనిచేస్తుందని తెలిపారు. ఏపీలో 32 బ్రాంచ్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ, 66 బ్రాంచ్లు సెమీ అర్బన్ ఏరియాల్లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎండీ తమ బ్రాంచ్ను విజిట్ చేసి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తరణి చరణ్ సాహు తెలిపారు. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఛానల్. సో ఫ్రమ్ ది బ్యాంక్ ఆఫ్ ఇండియా సైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఐ వెల్కమ్ యూ. వీ ఆర్ హ్యావింగ్ 2 జోన్స్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ హియర్ అట్ విశాఖపట్నం అండ్ ద అదర్ వన్ ఈజ్ అట్ విజయవాడ. సో వీ హ్యావ్ కమ్ హియర్ ఫ్రమ్ ది హెడ్ ఆఫీస్ సైడ్ ఫర్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్ విచ్ ఇస్ ది బిజినెస్ యాక్టివిటీస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ టుడే వీ హ్యావ్ డన్ సమ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ హియర్ ఇన్ విశాఖపట్నం. సో వీ హ్యావ్ డన్ అ డొనేషన్ ఇన్ ద ఫర్ ది కింగ్ జార్జ్ హాస్పిటల్ టుడే ఫర్ సమ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్ అండర్ అవర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ సిన్స్ టుడే ఇస్ ది ఆల్సో ది యాక్టివిటీ ఫర్ అండర్ ది స్వచ్ఛతా హీ సేవా అభియాన్. సో హియర్ ఆల్సో ఫర్ ది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వీ హ్యావ్ డొనేటెడ్ ద వ్యాన్ విచ్ టేక్స్ ద గార్బేజ్. సో దాట్ ఈస్ అనదర్ యాక్టివిటీ దాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ద విశాఖపట్నం మున్సిపల్ అసోసియేషన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ వర్ ఆల్సో అసోసియేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫర్ దిస్ ఫుడ్ డొనేషన్ ఆఫ్ ఫుడ్ ప్యాకెట్స్ అండ్ బ్లాంకెట్స్ ఇన్ ది ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ విశాఖపట్నం విజయవాడ ఏరియా విచ్ ఆల్సో హ్యాస్ బీన్ డన్. యాజ్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ కన్సర్న్ ఫర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీ హ్యావ్ ఆల్సో రీసెంట్లీ ఓపెన్డ్ అ బ్రాంచ్ ఇన్ తిరుపతి ఎక్స్టెన్షన్ కౌంటర్ అండ్ అనదర్ బ్రాంచ్ అట్ పర్వతీపురం విచ్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఆన్ 29th of August 2024. అనదర్ 6 బ్రాంచెస్ విల్ బీ ఓపెన్డ్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Just give you a sense of what the business is and what we are doing here is that today we did a very nice customer meet in which we met all the MSME customers and we have also met some emerging corporate customers which are the mid corporate customers of the bank. Huge potential is there in the state of Andhra Pradesh for business and basically for credit activities for the reason that there is lot of GDP growth in the state of Andhra Pradesh. Andruki namaskaram. ఈరోజు మన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ గారు మన జోన్కి విజిట్ చేశారు. సో డ్యూరింగ్ హిజ్ విజిట్ అతను సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి మన కేజీఎస్ హాస్పిటల్ అండ్ ఆల్సో టు జీబీఎంసీకి మన గిఫ్ట్, మన కేజీహెచ్కి మన హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ ఇచ్చాము అండ్ జీబీఎంసీకి మేము వెహికల్, స్వచ్ఛ భారత్ వెహికల్ ఒకటి మేము ఇచ్చాము. సో డ్యూరింగ్ హిజ్ విజిట్ మేము చాలా మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ అండ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్తో మాట్లాడారు అండ్ ఎండి సార్తో మన బ్యాంక్ ప్రోడక్ట్ గురించి అండ్ బ్యాంక్ గ్రోత్ ఎలా అవుతుంది అలా ఆల్ డిస్కషన్ జరిగింది అండ్ అది. సో ఈరోజు 2 డేస్ విజిట్లో సార్ వచ్చారు. నిన్న మన ఇంటర్నల్ మీటింగ్ జరిగింది, ఈరోజు కస్టమర్స్తో మాట్లాడారు. అది వీఆర్ వెరీ హ్యాపీ దట్ అవర్ ఎండి సార్ ఫ్రమ్ బాంబే విజిటెడ్ అవర్ జోన్. సో అది, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ శ్రీవాత్సవ, జోనల్ మేనేజర్ కె శ్రీనివాస్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్ సీతారాం, ఈసీసీబీ బ్రాంచ్ ఏజీఎం ఏక్తా నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
గుజరాత్ గాంధీనగర్లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామన్నారు. రాబోయే హరిత ఇంధన విప్లవంలో రాష్ట్రాన్ని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతామన్నారు. సౌర పవన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శుద్ధ ఇంధనం సర్క్యులర్ ఎకనామీకి సంబంధించిన ప్రపంచ స్థాయి యూనివర్సిటీని నెలకొల్పనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షిస్తామని, 7.5 లక్షల మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రోత్సాహకాలు రాయితీలు ఇస్తామని తెలిపారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు పార్టిసిపేట్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ఇండియా ఇన్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్ బ్యాక్ ఐ యూజ్ టు ప్రమోట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. That was the first more advantage for India. Even now, according to me, now things are happening. In future, all states, those who are all well aware the future, they are already they are participating in this mission. Today, Honorable Prime Minister has given excellent vision. Not only vision and also clear cut target 2030, thereby policies out to support. We are all in agreement with him. It is not difficult to achieve his target. I want to place before you some facts, and then I want to listen to you in the afternoon during Andhra Pradesh plenary session. If you see, he achieved 34% energy efficiency and electrification. If you see trends, key focus towards energy sustainability, energy independence, energy security, and global leadership. Technology, we are all aware, technology is matured now. Artificial intelligence, ML, integration digital platforms, advanced analytics and blockchain, and all so many things have come. It has become a handy, even national grid, local grid, demand and supply, real-time monitoring, everything you can achieve now. Even transformation of energy sector through encouraging deployment of RE, RTC, green hydrogen and its derivatives, biofuels, etc. So finally, enabling government policies and incentives to attract investments through public, private, people's participation. Just now we have seen awards. Different parts of the country are having different advantages. My colleague, my friend, Rajasthan CM is here. Rajasthan is having abundant land. As on yesterday, all those lands are useful for tourism. Now you are a gold mine. In addition, we can make it. Plenty of idle power. Now government of India is empowering them with good policies. They can produce idle power. Always, some states are very strong in wind. Some states are very strong with solar, and also with the land availability. Some states are very strong in pumped energy and hydro energy. If we mix all these things, then we can go real-time green energy, the momentum. People are investing in RE. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉదయమే శ్రీవారి సుదర్శన చక్ర తాల్వార్లు ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణి చెంతకు తీసుకెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాలు అనంతరం ఆలయానికి తీసుకొచ్చి
వేంచేపు చేశారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అనంత పద్మనాభ స్వామివారికి అంతే విశిష్టత ఉంది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. సీతమ్మధార సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రసాదరావును సస్పెండ్ చేయడం దారుణమని బహుజన సంక్షేమ సంఘం కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ అన్నారు. అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 32 సంవత్సరాలుగా ఆయన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఆయన్ను ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా అవార్డు అందుకున్నారన్నారు. ఆయన కింద పనిచేసే కొంతమంది ఉద్యోగులు తప్పుడు పనులు చేస్తే దానికి ఆయన్ను బాధ్యులు చేయడం సరైంది కాదన్నారు. ఆయన సస్పెన్షన్ను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ హాస్టల్ని అంతా చూసి స్టేట్లో ఎక్కడా కూడా ఇలా చూడలేదు, మెయింటెనెన్స్ నేను చూడలేదు. ఇలాంటి హెచ్డబ్ల్యూ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోండి అని చెప్పేసి మా వార్డెన్స్ అందరికి కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా స్నేహ క్లబ్ వాళ్ళు ప్లాటినం ఉత్సవాలు జరుపుకున్నప్పుడు ఎవరు బెస్ట్ వార్డెన్ అని జేడి అప్పుడు ఉన్న నిజాయితీ అధికారి అయిన డిడి శ్రీనివాసరావు గారిని అడిగితే అనకాపల్లి, విశాఖపట్నం రెండూ కలిసి ఉన్నప్పుడు ఇతనేనండి మా డిపార్ట్మెంట్లో బెస్ట్ వార్డెన్ అని చెప్పేసి నన్ను చెప్పినప్పుడు పెద్ద పెద్ద హేమహేమీలు కూడా సన్మానం చేయటం జరిగింది. ఇంత ఎక్కడ రూపాయి లంచం ఇవ్వకుండా, ఆ పిల్లల డబ్బులు ఎక్కడా ముట్టుకోకుండా నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ పేద పిల్లలైన ఎస్సీ పిల్లల్ని చూసుకుంటా ఉన్న తరుణంలో ఏఎస్ఎఫ్ లీడర్స్ నాగరాజు, శ్రీను అని ఇద్దరు వచ్చి నన్ను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినప్పుడు కలెక్టర్ గారు ఎవరు నివేదిక తీసుకోవాలి? ఏఎస్డబ్ల్యూ నివేదిక, డిడి సోషల్ వెల్ఫేర్ నివేదిక తీసుకోవాలి, పిల్లలు తీసుకోవాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏఎస్డబ్ల్యూ మేడం శ్యామలాదేవి, శ్యామలారాణి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా వ్యతిరేక స్టేట్మెంటు డిడి సోషల్ వెల్ఫేర్ రామారావు, ఏఎస్డబ్ల్యూ శ్యామలారాణి కలిసి ఒక తప్పుడు నివేదికని కలెక్టర్ గారు సమర్పించారు. దాన్ని బేస్ చేసుకొని నిజాయితీపరుడైనటువంటి ప్రసాదరావుని సస్పెండ్ చేశారు వార్డెన్ని. ఇది కరెక్టా నేను అడుగుతున్నాను. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, నిజాయితీ ఉద్యోగస్తుల్ని మేము చూసుకుంటాం, వాళ్ళని కాపాడుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్తుంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు నిజాయితీపరుడైనటువంటి వార్డెన్ని సస్పెండ్ చేశాడు కదా. ఈ విషయం మీద మేము ప్రెస్ మీట్ పెట్టాం. హెడ్లైన్స్ మరోసారి. నూతన మద్యం పాలసీలో 10% కళ్ళకీత కార్మికులకు దుకాణాలు కేటాయిస్తాం, మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సీఎం చంద్రబాబు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం, విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టీకరణ. అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణేష్ను నిమజ్జనం, జనసంద్రంగా మారిన హైదరాబాద్ నగరం. వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ సీఈఓ రజనీష్ కర్ణాటక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.